హెచ్సిక్యూ హైడ్రోక్లోరోక్విన్ ఏంటి? ఈ మందుకి ఉన్నటువంటి గొప్పదనం ఏంటి? ఈ మందు కోసం అమెరికా లాంటి దేశం భారత్ ఎదుట దేహీ అని అడగాల్సిన అవసరం ఏంటి? దాదాపుగా భారత్ అంత గొప్పదా అనేటువంటి కొన్ని విషయాల్ని పరిశీలిస్తే అమెరికా ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ కాదు ఏ దేశాన్నైనా సరే రిక్వెస్ట్ చేసుకునే పరిస్థితి వచ్చిందన్నది మాత్రం వాస్తవం. ఎందుకంటే కరోనా కేసులు దాదాపు 400,000 దాటుతున్నాయి, మరణాలు 100,000 వరకు ఉండొచ్చు అన్నటువంటి నేపథ్యంలో ఈ 400,000 దాటుతున్నటువంటి వారికి ఈ హెచ్సిక్యూ అనేటువంటి మందు ఒక్కటే ఆధారం. కాబట్టి ఇది కేవలం ఇది మలేరియాకి ఉపయోగించే డ్రగ్, ఇది దాదాపుగా దీన్ని వాడడం వల్ల ఇబ్బందులు ఉండవు, దీన్ని వాడడం వల్ల కొంత కరోనా ఇబ్బంది అంటే ఆ ప్రభావం తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతానికి కరోనాకి మందు లేదు కాబట్టి ఈ మలేరియాకి వాడేటువంటి ఈ మందే ఒక ఆశారూపంగా కనిపిస్తుంది. కాబట్టి దీనికోసం అమెరికా అరులు చేస్తుంది అన్నట్టు మాత్రం వాస్తవం. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇంతకు ముందు భారతదేశానికి ఒక ప్రతిపాదన పెట్టాడు, మాకు కావలసినటువంటి మందు సప్లై చేయండి అని. అయితే భారత్ పూర్తిగా తిరస్కరించిన పరిస్థితి అప్పుడు కనిపించింది. ఎందుకంటే భారతదేశంలో కనుక కేసుల సంఖ్య పెరిగినట్లయితే తిరిగి మందు కొరత ఏర్పడితే అప్పుడు మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. రేపు పొద్దున ఈ అధికార పార్టీ కూడా ఇబ్బందుల్లో పడి అనవసరమైన విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి అమెరికా అధ్యక్షుడు అడిగిన వెంటనే మన ప్రధాని మోడీ తిరస్కరించారు. అయితే ఆ తర్వాత అమెరికా చేసినటువంటి కొన్ని కామెంట్లు కూడా మన ప్రభుత్వాన్ని కదిలించాయి అని ఒక మాట చెప్పుకోవాలి. అంటే మన ప్రభుత్వం ఆ తర్వాత ఈ హెచ్సిక్యూని సరఫరా చేయడానికి అనుమతించింది, అంటే హెచ్సిక్యూని ఎగుమతి చేయడానికి అనుమతి మంజూరు చేసింది. అయితే దీనికి కలిగినటువంటి కారణాలు రెండు మనకు కనిపిస్తాయి. ఒకటి, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక రెండు హెచ్చరికలు చేశాడు. ఏం చేశాడంటే అవసరమైతే ప్రతీకారానికైనా వెనుకాడడం అనేటువంటి ఒక సందేశాన్ని ఆయన పంపించాడు. అది అంతర్లీనంగా చాలా జాగ్రత్తగా అవసరమైతే ప్రతీకారానికైనా వెనుకాడబోం అనేటువంటి సందేశం పంపించినప్పుడు అది ఒక రకంగా సహజంగానే అగ్రరాజ్యం పంపించినటువంటి సంకేతం. భారత్ లాంటి దేశాలే కాదు, ఇతర దేశాలు కూడా కొద్దిగా ఆలోచించదగినటువంటి పరిణామం అని చెప్పాలి. అలాగే భారత్ చేసినటువంటి ఈ తిరస్కరణ నాకు ఆశ్చర్యానికి గురి చేసింది అని ఆయన స్పష్టంగా చెప్పారు. అది కూడా ఒక రకంగా భారత్ను కదిలించిందని చెప్పాలి. సరే, ఆ తర్వాత ఆరోగ్య శాఖ అధికారులతో, ఫార్మా ఇండస్ట్రీతో, వీళ్ళందరితో సమావేశమైనటువంటి కేంద్ర వైద్య శాఖ అధికారులు ఈ మందు మన దేశంలో ఎంతవరకు నిల్వలు ఉన్నాయి, ప్రొడక్షన్ కెపాసిటీ ఎంత ఉంది, మన దేశంలో కూడా ఒకవేళ అవసరమైతే కీడించి మేలించి అన్నట్టు 100,000 కేసులు కానీ నమోదైతే ఆ 100,000కి సరిపడా మందు నిల్వలు ఉన్నాయనే దిశగా ఒకటి రెండు రోజులు దాన్ని చర్చించుకొని ఆ తర్వాత ఇప్పుడున్నటువంటి పాక్షిక నిషేధాన్ని ఎత్తేయడం జరిగింది. సో ఇప్పుడు అమెరికాకి హైడ్రోక్లోరోక్వినాన్ మందుని సప్లై చేయడానికి భారత్కి పర్మిషన్ లభించినట్టే లెక్క. ఎందుకు ఈ మందు యొక్క గొప్పతనం ఏంటి, భారత్ని ఎందుకు అడుగుతుందంటే సహజంగానే ఏ ఇతర దేశంతో పోల్చినా కూడా భారతదేశంలో మందుల తయారీ వ్యయం చాలా తక్కువ, మందుల ధరలు కూడా చాలా తక్కువ, ఇది చాలా చీప్ డ్రగ్, ఇది అవైలబిలిటీ ఉంది భారతదేశంలో. అంతేకాదు హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక హైదరాబాద్ బేస్డ్ కంపెనీకి బిలియన్ డోసెస్ ఆర్డర్ కూడా రెడీగా ఉందట. అంటే కేవలం కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడమే తరువాయి హైదరాబాద్ బేస్డ్ కంపెనీకి 500 బిలియన్ డోసెస్ తయారీకి ఆర్డర్ రెడీగా ఉంది అమెరికా నుంచి. సో ఇప్పుడు అమెరికాకి కావలసినటువంటి మందులని భారతదేశంలో ఉన్నటువంటి అక్కడక్కడ నోయిడాలో లేకపోతే ఉత్తరప్రదేశ్లో ఘజియాబాద్లో అక్కడ ఉన్నటువంటి ఫార్మా ఇండస్ట్రీ తయారు చేయడమే కాకుండా హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక కంపెనీ కూడా తయారు చేయడానికి సిద్ధంగా ఉందన్న మాట వినిపిస్తుంది. సో ఈ విధంగా భారతదేశంలో ఉన్నటువంటి ఫార్మా సంస్థలన్నీ కూడా ఇప్పుడు ఈ మెడిసిన్ని తయారు చేసే దిశగా ఉత్పత్తిని ప్రారంభించాయి, రాత్రింబవళ్ళు తయారు చేస్తున్నాయి, అమెరికాకి పంపించడానికి ప్రయత్నాలు కూడా ప్రారంభించాయి. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గమనించాలి,
అమెరికా చేసినటువంటి హెచ్చరిక లేకపోతే అమెరికా చేసినటువంటి కామెంట్ల నేపథ్యంలో తగ్గడం ఒక ఎత్తు అయితే, భారతదేశంలో నిల్వల పరిస్థితిని కూడా చూసుకొని జాగ్రత్తగా మనకు సరిపడినంత చూసుకొని తర్వాత ఇచ్చే తర్వాత వాళ్ళకి సప్లై చేసే పరిస్థితి రెండవది అయితే, ఇక్కడ తెలియని ఇంకొక ప్రయోజనం కూడా దాగి ఉంది. ఏంటంటే ఇప్పుడు భారతదేశానికి కొంత ఆదాయాన్ని తెచ్చిపెట్టే వ్యవస్థ అంటే కేవలం మెడికల్ వ్యవస్థే, వైద్య పరిశోధన, మందుల తయారీ, ఫార్మా వ్యవస్థ మాత్రమే. అంటే ఇప్పుడు అమెరికాకి ఈ మందుని అమెరికాకి ఈరోజు సప్లై చేయొచ్చు, రేపు ఇంకో దేశం అడగచ్చు, ఇంకో దేశం అడగచ్చు. ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఈ మెడిసిన్ని పంపించడం వల్ల భారతదేశంలో ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది, భారతదేశం యొక్క రాబడి పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, ఆ రకంగా విదేశీ మారక ద్రవ్యం కూడా లభిస్తుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం మిగిలిన వ్యవస్థలు అలా నిలబడిపోయినా కూడా ఈ విదేశీ వ్యాపారం, ఈ మందుల వ్యాపారం అనేది కొంతవరకు ఆదుకుంటుందన్నది కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అంచనా. సో ఈ హెచ్సిక్యూ విషయంలో భారత్ ఒక రకంగా వ్యాపారాన్ని ప్రారంభించిందని చెప్పాలి. ఎందుకంటే చైనా నుంచి మందులైతేనేమి, మాస్కులు అయితేనేమి తీసుకునే పరిస్థితుల్లో ఇతర దేశాలు లేవు. ఆ రకంగా చూసినట్టయితే చైనా తర్వాత భారత్ ఫార్మా రంగంలో చాలా బాగుంది. కాబట్టి భారత్కి ఇది ఒక మంచి అవకాశంగా కూడా అనుకోవాల్సి వస్తుంది. అంటే టోటల్గా చూసినట్లయితే మందులు, ఫార్మా రంగము, వైద్యం ఇలాంటి విషయాల్లో భారత్ కొంతవరకు ప్రపంచ వాణిజ్యాన్ని కూడగట్టుకునే పరిస్థితి కనబడుతోంది. ఇది కూడా ఒక పరిణామమే. ఇదేదో సంక్షోభం నుంచి సంక్షేమం లాంటి పరిణామంగా భావించాల్సి వస్తుంది. చూస్తూనే ఉండండి ఏపీ న్యూస్ లైవ్. ఇలాంటి వార్తలు, విశ్లేషణలు మీకు అందిస్తూనే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.